ఏపీలో అధికార వైసీపీ చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటెద్దు పోకడలతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చేస్తూ తాను సీతయ్యనని ఎవరి మాట వినను అని రుజువు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలా అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండు జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రులు, సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంతేకాదు, గెలిచే అవకాశాలున్నాయంటూ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎంపీని ఇలా పార్టీలో చేర్చుకుని అలా అవకాశం ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే ఉదయం కర్ణాటకలో ఫ్లైట్ ఎక్కి బెజవాడ రావడం, తాడేపల్లి వెళ్లి జగన్ కు కలిసి పార్టీలో చేరడం, మళ్లీ తిరిగి ఆమె కర్ణాటకకు వెళ్లేలోపే ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం, అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో అవాక్కవడం ఏపీ వైసీపీ నేతల వంతైంది. ఇంతకీ ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ కొట్టేసిన ఆ మహిళ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే ఈసారి నోరెళ్లబెట్టడం ప్రజల వంతైంది. ఆ మహిళ పేరే జే శాంత. ఈమె కర్ణాటకలో బీజేపీ నాయకురాలు. అదే పార్టీ నుండి గెలిచిన మాజీ ఎంపీ కూడా మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శాంత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరనని తెలిపారు. వైసీపీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తున్నానని అన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తన్ను ఆశీర్వదించాలని కోరారు. వాల్మీకి వర్గానికి సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారన్న శాంత అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఆమె అలా అన్నారో లేదో అదే రోజు సాయంత్రానికి ఇలా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చేశారు జగన్. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్సభ స్థానానికి ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక వచ్చే ఎన్నికల్లో గోరంట్లకు మొండి చేయి చూపించేసి హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా శాంత పోటీ చేయడం ఖరారయ్యింది. దీంతో అసలు ఈ శాంత ఎవరు? ఆమెకు జగన్ పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇవ్వడమేంటి? అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇలా ఎన్నో రకాల చర్చలు మొదలయ్యాయి. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న శాంత బీజేపీ మాజీ ఎంపీ, కర్ణాటక బీజేపీ ముఖ్య నేత జే శ్రీరాములకు స్వయాన సోదరి. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన శ్రీరాములు గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009లో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా శాంత గెలిచారు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో జే శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మంత్రులు కాగా గాలి సోమశేఖర్ రెడ్డి కేఎంఎఫ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గాలి బ్యాచ్ అంతా ఓడిపోగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీరాములు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటి సమయంలోనే శ్రీరాములు సోదరి శాంత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నిజానికి శాంత భర్త స్వస్థలం ఏపీలోని గుంతకల్లు. అయితే వారు బళ్ళారిలో స్థిరపడ్డారు. శాంత స్వస్థలం కర్ణాటకనే కావడంతో ఆమె అక్కడే రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలా వైసీపీలో చేరడం వెనుక హైదరాబాద్కు చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తి కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. అలాగే గాలి సోదరులతో జగన్మోహన్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు, అవినీతి భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాలి వర్గానికి చెందిన శాంతను ఇప్పుడు ఏపీకి దిగుమతి చేశారని అంటున్నారు. అయితే శాంత రాకతో స్థానిక వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాల్మీకి సమాజానికి చెందిన వారు ఏపీలో లేక కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారా అంటూ మండిపడుతున్నాయి. ఎంతకాలం పార్టీలో ఉన్నవారిని కాదని, ఎక్కడో ఉన్నవారిని తీసుకొచ్చి మా పై రుద్దడం ఏమిటి అంటూ నిలదీస్తున్నాయి. అలాగే ఒక బీజేపీ నేతకు వైసీపీ కండువా కప్పేసి ఆమెకు సీటు ఇచ్చేయడంతో వైసీపీ బీజేపీకి బీటం అనేది నిర్ధారణ అయిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.